తెలంగాణ బీజేపీకి ఏమైంది? ఎందుకు బీజేపీ అభ్యర్థుల లిస్ట్ని ఇంకా డిక్లేర్ చేయలేదు? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో డిక్లరేషన్ మీద డిక్లరేషన్లు, సీఎం కేసీఆర్ తన 115 మంది అభ్యర్థుల లిస్ట్ని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇవాళ ఒక పేపర్లో కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితి, బీజేపీలో డజన్ మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, ఇప్పటికే చర్చలు అయిపోయిన పరిస్థితి అని చెప్పేసి ఒక వార్త. వాళ్ళు కంగారు పడుతున్నారని, వాళ్ళు హడావిడి పడుతున్నారని మేము హడావిడి పడాల్సిన అవసరం లేదు. మేము ఇప్పుడే లిస్టు రిలీజ్ చేయాల్సిన అవసరం. దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ బైండింగ్, దెర్ ఇస్ నో డిమాండ్ ఫ్రమ్ పబ్లిక్ కదా. ఇది వాళ్ళు కాంగ్రెస్ అనేది వాళ్ళు ఒట్టి ఖాళీ డబ్బా శబ్దం ఎక్కువ చేస్తుంది అన్నట్టు. వాళ్ళు ఓన్లీ ఖాళీ డబ్బా, ఓన్లీ మాకు అది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని హడావిడి చేస్తారు. అక్కడ ఓట్లు లేవు, కార్యకర్తలు లేరు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు లేరు. వాళ్ళకి అందరూ సీఎం క్యాండిడేట్లే, అందరూ ప్రెసిడెంట్లే. పాదయాత్ర చేస్తే కూడా 3 పాదయాత్ర, ఉత్తమకుమార్ ఒక పాదయాత్ర, బట్టి ఒక పాదయాత్ర, రేవంత్ రెడ్డి ఒక పాదయాత్ర, 3 పాదయాత్ర. పార్టీ కలిసి ఒక పాదయాత్ర చేయదు. అది వాళ్ళు అందుకని హడావిడి చేస్తున్నారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు పోతారని వాళ్ళ లెక్క. ఎందుకంటే వాళ్ళది ఎప్పుడంటే రావటం, పోతే మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళడం, గెలిస్తే ఇంకో పార్టీకి అమ్ముడు పోవటం. కనుక వాళ్ళు లెక్క అది. అమ్ముడు పోనివాడు ఎవడొస్తాడు, అమ్ముడు పోయేవాడు ఎవడొస్తాడు అని వాళ్ళు హడావిడి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నారు, మాకు 6 వచ్చారు, ఒక్కొక్క దానికి 3 వచ్చారు. మళ్ళీ మొన్నేమో ఆ మీటింగ్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిను రేవంత్ రెడ్డి గొడవ పడ్డారు. నువ్వు నాకు నాకు హుకుములు జారీ చేయద్దు రేవంత్ అంటాం, ఆయన అడగటం, బయటకు వచ్చేయటం, వెళ్ళి మనం వెళ్ళిపోవటం కోపంగా, ఇవన్నీ చూసాం. సో వాళ్ళది లెక్క కాదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళు గోక్కుంటున్నారని మనం గోక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళ విధానం అంతే. వాళ్ళకి ఎవరు లేనప్పుడు ఇదిగో మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అదిగో వస్తున్నారు, అదిగో 6 మైళ్ళ దూరంలో ఒకటి ఉన్నాడు, 2 మైళ్ళ దూరంలో ఒకటి ఉన్నాడు, ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు పీరియడ్లో ఒక సామంత్ రెడ్డి, అతని మాటలు లెక్క తీసుకుంటే అతను ఆ టైంలో సోనియాని ఏమన్నాడు, భూతం అన్నాడు, రక్తపిపాసి అన్నాడు, ఇది రకరకాల మాటలు మాట్లాడాడు. ఇవాళ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఆవిడ దేవత. ప్రజలకు ఎన్ని గుర్తుంటాయి, ప్రజలు ఏమీ మర్చిపోయే పరిస్థితులు లేదు. ప్రజలంతా వీళ్ళంతా పోయినసారి గెలిపించాము, 23 అందరూ పోయి అందరినీ కొని పారేశాడు కేసీఆర్. ఇవాళ గెలిపిస్తే మళ్ళీ గెలుపుకుంటాడు కేసీఆర్. అప్పటికన్నా ఇంకా ధనవంతుడు కేసీఆర్, కొనేస్తాడు. వీళ్ళు అమ్ముడు పోతారు తప్పితే, వీళ్ళని గెలిపిస్తాం వల్ల అమ్ముడు పోయే బాబా తప్పితే, మనం ఏ కుటుంబ పాలన అంతం చేయాలో అనుకుంటున్నామో, ఏ కుటుంబ పాలనకు చరణమగీతం పాడాలో అనుకుంటున్నామో, ఏ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఈ బాపతో గ్యాంగ్స్టర్స్ గ్రూప్ అయిన ఆ కుటుంబాన్ని తరిమి కొట్టాలనుకుంటున్నాము. అది అలా తరిమి కొట్టాలనుకున్నప్పుడు కాంగ్రెస్కి వేయటంలో ప్రయోజనం లేదు. కాంగ్రెస్కి వేస్తే వాళ్ళు మళ్ళీ ఆ గ్యాంగ్ తోటి కలుస్తారు తప్పితే ఇప్పుడు లేదు. కనుక ఈ గ్యాంగ్స్టర్స్, ఈ ఫ్యామిలీ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ని తరిమి కొట్టాలి, ఇదే ఈ రాష్ట్రాన్ని ఈ చీకటి నుంచి, ఈ కమల రాస్తాల నుంచి బయటకు తీయాలంటే బీజేపీకి వేస్తేనే బీజేపీని కొనే ధైర్యం సాహసం కేసీఆర్ చేయలేడు. బీజేపీ వాళ్ళు అమ్ముడు పోయే బాపతులు కాదు. సో బీజేపీని గెలిపిస్తేనే అని ప్రజలు స్పష్టంగా ఉన్నారు. కానీ కేసీఆర్కి ఓటు తగ్గితే మీరే సపోర్ట్ చేస్తారా? మేము ఎట్టి పరిస్థితులు, నూటికి ఏనాటికి కేసీఆర్ తోటి చేతులు కలిపే పరిస్థితి లేదు. వాళ్ళు కాంగ్రెస్, అందుకనే కేసీఆర్ కాంగ్రెస్ని లేపుతున్నాడు. ఏమి లేదని ఆయన ఏదో కాంగ్రెస్ ఏదో పోటీ అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ లేపినట్టున్నారు. బీజేపీ లెగిసింది లేవల సంజీవ్ బండి సంజయ్ రూపంలో లెగిసింది. ఎమోషన్స్ అనగారు ఉన్నారు, మొత్తం ప్రజలు అలా ఉంది, ఆవేశంలో ఉన్నారు. కానీ ఆ ఊపు తీసుకొచ్చాడు సంజయ్, దాంతో లేచింది. దాని ఇప్పుడు దాని కాంపిటీషన్గా ఈయన ఏమి లేదని కాంగ్రెస్ ఏదో ప్రత్యామ్నాయం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన లెక్క ఏంటి, ఈ బిల్డప్లో బీజేపీకి 4 ఓట్లు తగ్గి, 4 సీట్లు తగ్గి, ఆ 4 సీట్లు కాంగ్రెస్ పెడితే అవి మనయ్యే. ఇప్పటికే ఆయన ఆల్రెడీ స్కీమ్ వేసాడు, కొంతమందికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి వచ్చేవాళ్ళు డబ్బులు నేను ఇస్తాను, ఖర్చు పెడతాను, మీరు గెలవండి, మీరు గెలిచే అవకాశం ఉంటారు, మీరు గెలవండి, డబ్బులు ఎంత కావాలంటే ఖర్చు పెడతాం, తర్వాత మా దగ్గరికి వచ్చేదారు. కానీ ఆల్రెడీ వస్తున్నాయి ఫెయిలర్స్. ప్లస్ వాళ్ళ నాయకులు చెప్తున్నారు, అక్కడ ఉండి కుక్కర్లాగా మురిగే వాళ్ళని ఇక్కడ పిల్లులు నీయటం కోసం మా పార్టీలో చేర్చుకుంటున్నామని కేసీఆర్ చెప్తున్నారు, కేసీఆర్ మా మంత్రులు చెప్తున్నారు. సో వెంకటరెడ్డి కేసీఆర్కి తగ్గితే మేము
కోయిలేషన్ చేరతాను కూడా చేశారు. సో ఇవన్నీ ప్రజలు ఎన్ని ఎవరు ప్రజలు ఏమీ గమనించకుండా లేరు. వీళ్ళు మీడియా వాళ్ళ తరపు మీడియాలో ఎన్ని డ్రామాలు చేసి పలుకుతున్నా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు.